మెగా ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందుబోతుంది. రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధర్మ్ తేజ్ కాంబోలో ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. చిత్రం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. భీమ్లా నాయక్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రిపబ్లిక్ తర్వాత సాయి ధర్మ్ తేజ్ వెండి తెరపై ఫ్యాన్స్ టాలరించింది లేదు. దాదాపుగా ఈ చిత్రాలు విడుదలై 7.5 సమయం కావస్తుంది. ఇక అభిమానులకు ఫుల్ ఖుషీ చేసేందుకు మామా అల్లుళ్ళు ఒకే చిత్రంలో నటించబోవడం బిగ్ సర్ప్రైజ్గా మారింది. తమిళంలో రూపొందించిన వినోదయ సీతంకు రీమేక్గా పవన్ కళ్యాణ్ సాయి ధర్మ్ తేజ్ సినిమా రూపుదిద్దనుకుంటున్న విషయం తెలిసిందే. తమిళంలో డైరెక్ట్ చేసి నటించి హిట్ కొట్టిన తర్వాత తెలుగులోనూ దర్శకుడు నటుడు సముద్ర కనిని డైరెక్ట్ చేస్తున్నారు. గత నెల ఫిబ్రవరి 22న అధికారికంగా లాంచ్ అయి షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో చిత్రం నుంచి అదిరిపోయే బజ్ వినిపిస్తోంది. ఉగాది ఎలాంటి అప్డేట్ అందకపోయినా త్వరలో సాలిడ్ అప్డేట్ వస్తుందంటున్నారు. అదేంటో కాదు, చిత్రం రిలీజ్ డేట్ పైనే అప్డేట్ వస్తుందని అంటున్నారు. ప్రస్తుత ప్రచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సాయి ధర్మ్ తేజ్ సినిమాను మేకర్స్ జూలై 28న థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు డేట్ ఫిక్స్ చేసుకుని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు తొలిసారిగా పవర్ స్టార్తో నటించబోతున్న సాయి ధర్మ్ తేజ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరో 4 నెలల్లో సినిమా రిలీజ్ కాబోతుందనే వార్తకు సంతోషిస్తున్నారు. ఓ యువకుడు కారు యాక్సిడెంట్లో మరణిస్తే దేవుడు అతనికి 2 అవకాశం ఇస్తాడు. అదే కాన్సెప్ట్ను తమిళ ప్రేక్షకులకు పెద్ద హిట్ చేశారు. ఇక తెలుగులో ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకున్న విషయం తెలిసిందే. చిత్రానికి దేవుడు, దైవం అనే టైటిల్స్ పెడితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు అలరించబోతున్నారు. సాయి ధర్మ్ తేజ్ మరోవైపు విరూపాక్ష చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటు పవన్ చేతిలో మరో 3 చిత్రాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలపైనే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత వినోదయం సీతం రీమేక్ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.